మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జైహింద్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు మండల కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త, మాజీ సర్పంచ్ మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ రేగల విజయ్తో పాటు రైతు సెల్ మండల అధ్యకుడు బజ్జూరి శ్రీనివాస్, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సుంకరి శ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ మరియు 19 మంది యూత్ లెవెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పాల్గొన్నారు. దమన కాండాలు చేసినప్పటికీ మన పైన ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ మన పైన మనకు రావాల్సిన హక్కులను వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ సొంత ప్రయోజనం కొరకు మనందరినీ అణిచి వేసినప్పటికీ మన రాజ్యం రాకపోతుందా? కాంగ్రెస్ పార్టీ రాజ్యం వచ్చినాక మన న్యాయం జరుగుతుందని మనం అందరం నమ్మకంతో ఎదురు చూసిన మన మండల పార్టీ ప్రెసిడెంట్ ను, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్ననే చెన్నూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నన్ను నియమించారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను స్థానికంగా ఉంటున్నా. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి మేము రాజీనామా చేసినాం. రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ టికెట్లు వాళ్ళు టీవీలో చెప్పిన టికెట్లు ఇవ్వడం జరగలేదు. 50 క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చిండ్రు, 20 కార్లకు టికెట్లు ఇచ్చిండ్రు. కేవలం 60 రోజుల కిందనే ఈయన మన కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయిన వెంకటేష్ కు టికెట్ ఇచ్చిండ్రు. అది కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీని అనుభవించి గతంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిపోయిన మూలరాయిరెడ్డి వర్గం వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించి ఇవాళ వాళ్ళ మోడల్ నమ్మి వాళ్ళ ఫోర్స్ తోని వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ వెంకటేష్ కు టికెట్ ఇచ్చిండ్రు. మా యొక్క ఆత్మాభిమానాన్ని మేము చంపుకొని వాళ్ళు మన పార్టీ మన కార్యకర్తలను కానీ పార్టీని కానీ మోసం చేసిపోయినరు. చెన్నూరు ప్రజలకు మోసం చేసిన వాళ్ళ మాటలను చెన్నూరు నాశనం చేసినారు. వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళకు టికెట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఈ చెన్నూరు నియోజకవర్గానికి గంగలో వస్తారు కాబట్టి మేము మా ఆత్మాన్ని చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగాం కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా బుద్ధి చెప్తాము. రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ ఓ మాట అంటాడు, ఇవాళ వాళ్ళు చెప్పింది తప్పు. యారే చూడు క్యాండిడేట్లకే పైరుకారులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాను, స్థానికులకు ఇస్తలేరు కాబట్టి మేము అది కూడా దగాకౌరులకు వాళ్ళ పైరుకారులకి టికెట్ ఇస్తారు కాబట్టి మేము మా కార్యకర్తల నుంచి ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్